शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यंबिके गौरी नारायणि नमोस्तुते। అందరికి నమస్కారం. ఈరోజు మనము 29/8/2017 మంగళవారం ఉన్నటువంటి ద్వాదశ రాశి వారి రోజువారి ఫలాలు మరియు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. మనం ఈరోజు హేమలంబ నామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, భాద్రపద మాసము, శుక్లపక్షము, ఈరోజు అష్టమి, రాత్రి 2:52 వరకు ఉండి తదుపరి నవమి ప్రారంభమవుతోంది. ఈరోజు అనురాధ నక్షత్రం రాత్రి 10:57 వరకు ఉండి తదుపరి జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభమవుతోంది. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:25 నుంచి 9:15 వరకు మరియు రాత్రి 10:58 నుంచి 11:45 వరకు వ్యాప్తిగా ఉన్నది. ఈరోజు వర్జము తెల్లవారుజామున 5:14 నుంచి ప్రారంభమై సూర్యోదయం వరకు కూడా ఉన్నది. తదుపరి అమృత ఘడియలు మధ్యాహ్నం 11:21 నుంచి 1:08 వరకు వ్యాప్తిగా ఉన్న విషయాన్ని గుర్తించండి. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 3:13 నుంచి 4:46 వరకు వ్యాప్తిగా ఉన్నది. నేను చెప్పబోయేటువంటి శుభ సమయాలను మరియు పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలని రెండింటినీ కూడా సమీకరించుకొని మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మేషరాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. ఆకస్మిక ధన నష్టము, అనుకోని ఇబ్బందులు, మాట పట్టింపులు, స్నేహితులు శత్రువులుగా ఉండడము, మిమ్మల్ని మీరు మోసం చేసుకునే అవకాశము, ప్రతి పనిలో కూడా సంశయాత్మకము, వృత్తి ఉద్యోగాదుల్లో అసౌకర్యము, ఏదైనా ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారికి పై అధికారుల యొక్క నిఘా ఉంటుంది, దానివల్ల నష్టాన్ని చవిచూసే అవకాశము, అవినీతి నిరోధక శాఖ వారి యొక్క ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, తద్వారా ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం కూడా ఈ రాశిలో కనబడుతోంది. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేటువంటి వ్యక్తులకి అనవసర వాగ్వివాదాల వల్ల ఉద్యోగాన్ని వదులుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతోంది. నమ్మిన వారే మోసం చేసినటువంటి అవకాశము, ప్రాజెక్టులోంచి బయటపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, దానివల్ల తీవ్ర మానసిక క్షోభకు గురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిమ్మల్ని మీరే మోసం చేసినటువంటి స్థితి వల్ల అనవసరమైనటువంటి స్నేహితులతో మీరు చేసేటువంటి ప్రతి పని కూడా ఇబ్బందులకు కారణమవుతోంది. ముఖ్యంగా పై అధికారుల యొక్క ఒత్తిడిని ఎక్కువగా అధిగమించలేకపోతారు, దానివల్ల మానసిక నష్టానికి గురవుతారు. అలాగే అనవసర ఖర్చులు పెరుగుతాయి, లేనిపోని ఇబ్బందులు పెట్టుకుంటారు. ముఖ్యంగా బంధువుల చేత అవమానాలు గురేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో తీవ్ర నష్టం సంభవించే అవకాశం ఉంటుంది. నూతన స్త్రీ పరిచయం మిమ్మల్ని దాదాపుగా ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య స్వల్ప విభేదాలు చోటు చేసుకునే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి అనేక రకాల ఇబ్బందులే ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఈ రాశి వారు శని అష్టోత్తర నామాన్ని, గురుడి అష్టోత్తర నామాన్ని తప్పకుండా చదువుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. కాకపోతే మధ్యాహ్న సమయం కల్లా కొంత ధనము చేతికి అందే అవకాశం ఉంటుంది. అప్పులు చేయాల్సిన అవసరం వచ్చినప్పటికీ కూడా మీ కొంతవరకు రుణాలు తీర్చుకునేటువంటి ఉపయుక్తంగా కొంత ధనం అప్పుగా మీకు ఆకస్మికంగా చేతికి అందేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ సహాయం కూడా అందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అనగా బ్యాంకుల నుంచి ఏదైనా లోన్స్ కూడా అందేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతోంది. అలాగే దేశ విదేశాల ప్రయాణం కూడా సానుకూలవంతంగా లేదు. ముఖ్యంగా ఈ రాశి వారికి స్వదేశంలో ప్రయాణం కొంతవరకు అనుకూలవంతంగా ఉంటుంది. కాకపోతే సొంతంగా డ్రైవింగ్ చేస్తూ వెళ్లే ప్రయత్నాన్ని చేయకండి, తద్వారా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలాగే పోటీ పరీక్షలు పెట్టిన విద్యార్థులకి కొంత కఠోరమైనటువంటి శ్రమ వల్ల మాత్రమే ఉన్నత ర్యాంకులు పొందే అవకాశం ఉంటుంది. ఆ విషయం తగు జాగ్రత్త తీసుకోండి, తద్వారా అనుకూలవంతమైన శుభ పరిణామాలు పొందేటువంటి స్థితి కనబడుతోంది. గురుడి అష్టోత్తర నామాన్ని తప్పకుండా పాలన చేయండి, తద్వారా మంచి ప్రయోజనం ఏర్పడుతోంది. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 8:46 నుంచి 9:51 వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 1-5 అంకెలను అదృష్టంకలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ప్రయోజనాన్ని పొందండి. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకోని వ్యక్తులు సహాయ సహకారాలు అందిస్తారు, వృత్తి ఉద్యోగాదుల్లో అభివృద్ధి ఉంటుంది, కొత్త వ్యక్తుల పరిచయాలు ఆనందాన్ని గురవుతారు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేసి ప్రియుల మధ్య సానుకూలవంతమైన శుభపరిణామాలు, పెద్దల అంగీకారంతో వివాహం అవడము, సంతానం లేని వారికి శుభ సంతాన స్థితి, వివాహం కాని వారికి వివాహ యోగ్యత, అనుకున్నటువంటి చోటికి బదిలీలు అయ్యేటువంటి అవకాశాలు, ప్రభుత్వ సంస్థల్లోని వారికి ఇంక్రిమెంట్ ప్రాప్తి, ప్రైవేట్ సంస్థల్లోని వారికి విదేశీ ఆనియోగము, ప్రతి విదేశంలో కూడా విదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా స్వదేశానికి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఈ రాశి వారికి. అలాగే కొంతమంది నుంచి వచ్చేటువంటి శత్రు బాధ కూడా ఈరోజు విముక్తి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే శత్రువులు కూడా స్నేహితులుగా మారేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ప్రతి పనిలో కూడా ఆటంకాలు లేకుండా పరిపూర్తిగా చేసుకుంటారు. కాకపోతే ఈ రాశి వారికి దుందుడుకు స్వభావము, మాట జారడం వల్ల కొంత శత్రువుల్ని మీరు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఆ విషయం తగు జాగ్రత్త పడండి. పిల్లల విషయంలో
దారి తప్పేటువంటి విషయంలో కొంత జాగ్రత్త వహించండి. పిల్లల్ని దండించకుండా మెల్లగా మందలించే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మంచి ప్రయోజనం ఏర్పడుతుంది. పిల్లలు మంచి శిష్యులుగా తయారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పోటీ పరిగెడుతున్న వారు కొంత శ్రమ ఎక్కువ చేసే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మంచి ప్రయోజనం కలుగుతుంది. ఉన్నతమైనటువంటి ర్యాంకులు సాధించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ప్రతి పనిలో కూడా నిస్సత్వం గురికాకండి, ధైర్యంగా ముందడుగు వేయండి. ప్రతి పనిలో కూడా ఆశించినటువంటి శుభ ఫలితాలు అందుకునేటువంటి అవకాశం ఉంటుంది. ధన విషయంలో లోటు లేకుండా చేతి నిండా ధనం ఉండే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి 2 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల 10 నిమిషాల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఈ సమయాన్ని, ఈ శుభ సమయాన్ని, శుభ అంకెలను వినియోగించుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందండి. మిథున రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. మిథున రాశి వారికి శత్రుమూలకమైన ఇబ్బందులు, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ఆర్థిక నష్టాలు, అనవసర వాగ్వివాదాలు, గొడవల్లో మీరు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. దాదాపుగా అనవసర వాగ్వాదాలు చూడకుండా మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. తప్పకుండా రాముడి అష్టోత్తర నామాన్ని బాగా పాలన చేయండి. తద్వారా కొంత వివాదాల విషయంలో సమస్య పోయేటువంటి అవకాశం ఉంటుంది. ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశం ఏర్పడుతోంది. అలాగే రాశి వారికి మధ్యాహ్న సమయంలో ఆర్థిక ప్రయోజనం కనబడుతోంది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లలో మధ్యాహ్న సమయం తర్వాత కొంత పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేయండి. తద్వారా కొంత ఆర్థిక ప్రయోజనము ఏర్పడే స్థితి బాగా స్పష్టంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఇంతకు ముందున్నటువంటి కొన్ని సమస్యల నుంచి విముక్తి కలిగినప్పటికీ కొత్త సమస్యలు కూడా సృష్టించుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తొందరపాటుతనం వల్ల అవతల వ్యక్తి నుంచి దూషించడం వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశాలు చాలా స్పష్టంగా చెప్పబడుతోంది. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలోని వారికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. పై అధికారులను దూషించడం వల్ల ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకునేటువంటి స్థితి వచ్చే అవకాశం కనబడుతోంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఇంక్రిమెంట్ ఆగిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉన్న వారికి కూడా అటువంటి అవకాశాలు ఈరోజు చేజారిపోయేటువంటి ప్రమాదం ఎక్కువగా చెప్పబడుతోంది. ముఖ్యంగా ఈ రాశి వారిలో ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది. సోదరుల మూలకంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి పనిలో కూడా బద్ధకం వల్ల కొన్ని నష్టాలు చవిచూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి బద్ధకాన్ని విడరానండి. సరైన క్రమశిక్షణతో, సమయ ప్రణాళికతో తప్పకుండా మీరు పనులు నిర్వహించండి. తప్పకుండా శుభ పరిణామాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 8:36 నుంచి 9:20 మధ్యకాలంలోనూ, మధ్యాహ్న సమయంలో 4:09 నుంచి 5:19 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాలను, ఈ కాలాన్ని వినియోగించుకొని, ఈ శుభ అంకెలను వినియోగించుకొని తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆశించిన శుభ ఫలితాలు ఎక్కువ కనబడుతున్నాయి. మీ ఆలోచనలో వచ్చేటువంటి ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. గొప్ప వ్యక్తుల సహకారం సంపూర్ణంగా లభిస్తుంది. మాతాపితృల యొక్క ఆశీర్వాదాన్ని సంపూర్ణంగా పొందుతారు. సోదర సోదరులతో మంచి చర్చల్లో పాల్గొంటారు. స్థిరాస్తుల క్రయ విక్రయాలు అనుకూలవంతంగానుంటాయి. షేర్ మార్కెట్లలో, స్పెక్యులేషన్స్లో శుభ పరంపర కొనసాగే అవకాశం కనబడుతోంది. దాదాపుగా ఆరోగ్యం సంపూర్ణంగా ఆరోగ్యవంతులుగా ఉండే అవకాశం ఉంటుంది. పిల్లల విషయంలో అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తారు. దానివల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఆ విషయం తగు జాగ్రత్త తీసుకోండి. అనవసరంగా పిల్లల్ని దూషించేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. దానివల్ల నష్టాన్ని చవిచూసే అవకాశం, వారి నుంచి చెడు భావాలను వ్యక్తపరిచే అవకాశం కనబడుతోంది. అలాగే ఎవరైనా విద్యార్థులు ఉన్నట్టయితే ఈ రాశిలో తప్పకుండా ఆ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి పోటీ పరీక్షలకు తప్పకుండా వెళ్లే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ప్రయోజనం కలుగుతోంది. ఉత్తమ ర్యాంకులు సాధించేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. సైన్స్ అండ్ సోషల్ విద్యార్థులు ఎవరైనా తప్పకుండా ఉన్నత విద్య కోసము లేదా పోటీ పరీక్షలు పాల్గొనే వారికి ఐఏఎస్, ఐపీఎస్ లేదా ఏదైనా ఈ విదేశాలకు వెళ్ళడానికి ప్రవేశ పరీక్ష లాంటిది, అంటే ఐఎల్టీఎస్ లాంటి పరీక్ష ప్రవేశాల్లో తప్పకుండా మంచి స్థానాన్ని పొందుతారు. ఉత్తమ ర్యాంకులు పొందేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా మంచి ప్రయోజనం కూడా కలిగే అవకాశం ఉంది. దేశ విదేశీయాన ప్రయాణం కూడా సానుకూలవంతంగా ఉండబోతోంది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో అధిక లాభాలు పొందే సూచనలు కనబడుతున్నాయి. తప్పకుండా శుభపరమైనటువంటి ఆర్థిక ప్రయోజనము, మానసిక ప్రశాంతత, అనుకూలవంతమైనటువంటి పనులన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. చాలా చైతన్యవంతంగా ఉండేటువంటి అవకాశాలు ఈ రాశి వారిలో ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 6:10 నుంచి 8:03 మధ్యకాలంలో అత్యంత శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 5, 8 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆకస్మిక ధనప్రాప్తి, స్పెక్యులేషన్స్లో లాభాలు, షేర్ మార్కెట్లో అధిక లాభాలు పొందేటువంటి స్థితి బాగా స్పష్టంగా చెప్పబడుతోంది.
గృహ అలంకరణ సామాగ్రిని కొనుగోలు చేస్తారు. నూతన గృహ నిర్మాణాన్ని చేపట్టే అవకాశాలున్నాయి. ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి కొన్ని కార్యక్రమాల్ని సంపూర్తిగా పూర్తి చేసుకుంటారు. శుభకరమైనటువంటి చర్చల్లో పాల్గొంటారు. వివాహ సంబంధ విషయాల్లో అనుకూలమైన మార్పులు కనబడతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, శుభ సంతాన యోగము, అత్యున్నతమైనటువంటి స్థితికి ఉద్యోగ అనుకూల స్థితి, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఇంక్రిమెంట్ ప్రాప్తి, ప్రభుత్వ సంస్థల్లోని వారికే కేంద్ర ప్రభుత్వం ద్వారా విదేశీయాన్ని పర్యటన ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ ఆత్మీయులను కలుసుకుంటారు. పాత స్నేహితుల్ని కలుసుకునే అవకాశము, విందు వినోదాదుల్లో పాల్గొంటారు. ప్రతి విషయంలో కూడా ఉన్నతోన్నతమైనటువంటి స్థితి కలుగుతోంది. దాదాపుగా రాజకీయ నాయకులకి అనుకూలవంతమైన శుభ పదవి లభించే అవకాశము లేదా పేరు ప్రఖ్యాతులు పొందేటువంటి అవకాశము, నియోజకవర్గంలో ఉన్నతమైనటువంటి స్థానానికి పటిష్టమైనటువంటి మీ యొక్క సీటుని మళ్లీ సంపాదించుకునే అవకాశంగా ఈరోజు నాంది పలుకుతారు. దానివల్ల విజయాన్ని కూడా పొందే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆరోగ్యం సంపూర్ణంగా శుభకరంగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఉత్తేజితంగా ఉంటారు. అనుకున్నటువంటి శుభ ఫలితాలన్నీ కూడా ఈ రాశి వారిలో ఎక్కువగా ఉన్నాయి. ఇంతకు ముందున్నటువంటి అనారోగ్యం కూడా సంపూర్ణ ఆరోగ్యవంతంగా అయిపోతుంది. దానివల్ల కూడా మంచి ప్రయోజనం ఏర్పడుతోంది. ఏదైనా ఒక నూతన వ్యక్తి పరిచయం కూడా జరగబోతోంది లేదా ప్రేమికుల మధ్య అనురాగం పెరిగి తప్పకుండా పెద్దల ఆశీర్వాదంతో ఒకటేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మానసికంగా కొంత ఉద్వేగానికి లోనవుతారు. కొన్ని కొన్ని విషయాల్లో అనవసర తప్పిదాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విషయంతో జాగ్రత్త తీసుకోండి. గొప్ప వ్యక్తిగా ఉండండి. గొప్ప స్థైర్యంతో ఉండేటువంటి ప్రయత్నాలు చేయండి. అన్ని రకాల అనుకూలతలు, ఆర్థిక ప్రయోజనాలు ఈ రాశి వారిలో ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 9:03 నుంచి 9:47 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 7-9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కన్యారాశి వారికి ఇతరుల సహకారం చేత కొన్ని కార్యక్రమాలని పరిపూర్తి చేసుకుంటారు. ఇతరుల సహకారం లేకుండా కొన్ని కార్యక్రమాలని సొంతంగా నిర్వహించుకునే అవకాశం ఎక్కువ కనబడుతోంది. దాదాపుగా ఈ రాశి వారికి బంధుమిత్ర సమాగమం బాగా కనబడుతోంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలని నెరవేర్చుకునే అవకాశాలున్నాయి. ఆర్థిక ప్రయోజనాలు, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో స్వల్ప ఆర్థిక లాభాలు, ముఖ్యమైనటువంటి సోదరమూలకమైనటువంటి ధన ఆదాయం బాగా ఉంటుంది. ఎంతో కాలంగా ఎదుగుతున్నటువంటి స్థిరాస్తి పంపకాలు తప్పకుండా జరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల ప్రయోజనం ఏర్పడుతోంది. నూతన ఉద్యోగ ప్రాప్తి కనబడుతోంది. వివాహం కాని వారికి శుభ వివాహ యోగ్యత, అనుకూలవంతమైనటువంటి చోటికి బదిలీలైనటువంటి అవకాశము, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి అధికమైనటువంటి ఇంక్రిమెంట్ ప్రాప్తి, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి కొంత స్వలాభం అనగా వృత్తిలో అభివృద్ధి ఉంటుంది కానీ ఆర్థిక ప్రయోజనం స్వల్పంగా తగ్గుదల ఉంటుందనే విషయాన్ని గుర్తించండి. సంస్థ నుంచి ఒక సంస్థకు మారే అవకాశం కూడా ఈ రాశి వల్ల ఎక్కువ కనబడుతోంది. ఆరోగ్యం అనుకూలవంతంగా ఉంటుంది. సోదరుల కల్లా వచ్చేటువంటి శుభవార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. పిల్లల విషయంలో కూడా అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఇప్పుడు అవకాశం ఉంటుంది. విదేశీయాన పర్యటన మాత్రం అనుకూలంగా ఉంటుంది. స్వదేశంలో తిరిగేటువంటి ప్రయాణం కొంతవరకు అసౌకర్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆచితూచి వివరించండి. తొందరపడి ప్రయాణాన్ని పెట్టుకోకండి. ఆకస్మిక ప్రయాణం ఉన్నట్టయితే తప్పకుండా మీరు హనుమత్ చాలీస పారాయణ చేయండి. పెరుగును తేనెను దానం చేసి తద్వారా మీ ప్రయాణాన్ని పెట్టుకోండి. దానివల్ల కొంత మంచి ప్రయోజనము ఏర్పడే అవకాశం కలుగుతోంది. ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో లాభాలు స్వల్పంగా కనబడుతున్నాయి. కాబట్టి ఆ విషయంలో ఆచితూచి వివరించండి. దానివల్ల మంచి ప్రయోజనం ఏర్పడుతోంది. పెద్దల సమక్షంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల మంచి ప్రయోజనం ఏర్పడుతోంది. కుటుంబంలో శుభకరమైనటువంటి చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల మంచి ప్రయోజనము, శుభకరమైనటువంటి వాతావరణము, గృహంలో ఆనందకర పరిస్థితి గొప్పగా ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రతి విషయంలో కూడా మీకంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 8:32 నుంచి 9:16 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2 అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందండి. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మాట నేర్పరితనం వల్ల, మంచి మాట తీరు వల్ల ఇతరులను ఆకర్షించుకుంటారు. ప్రతి పనిలో కూడా ఉత్తేజితమైనటువంటి పరిపూర్ణ విజయాన్ని పొందే అవకాశం ఉంటుంది. ధనం చేతి నిండా ఉంటుంది. ప్రతి పనిలో కూడా చురుగ్గా పాల్గొంటారు. ఆరోగ్య విషయంలో కొంత స్వల్ప ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అధిగమించే ప్రయత్నం చేస్తారు. తద్వారా మంచి ఆరోగ్యవంతులుగా ఉండే అవకాశం ఉంటుంది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో అనుకూలవంతమైన శుభ పరిణామాలు, ఆర్థిక లావాదేవీలు అనుకూలత, ప్రభుత్వ సంస్థల్లోని వారికి అనుకూలవంతమైన శుభ పరిణామాలు, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి అన్యోన్య సుఖజీవన దాంపత్యము, ప్రతి పనిలో కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని అనుసరిస్తారు. దానివల్ల ఇతరులు ఇట్టే ఆకర్షించబడతారు. తద్వారా మంచి ప్రయోజనం ఏర్పడుతోంది. మీరు చేసేటువంటి పనిలో క్రియాశీలత అనుకూలంగా ఉన్నందువల్ల
ప్రతి వ్యక్తి కూడా మిమ్మల్ని ఆదరించేటువంటి అవకాశము, మిమ్మల్ని మెప్పు పొందేటువంటి అవకాశం చాలా స్పష్టంగా చెప్పబడుతోంది. మీ నుంచి సలహాలు స్వీకరించే వారు ఎక్కువగా ఉంటారు. ప్రతి పనిలో కూడా మీకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకుంటారు. అలాగే విదేశీ ప్రయాణంలో సానుకూలతగా ఉంటుంది. స్వదేశాల్లో కూడా అనుకూలవంతమైన సుఖ ప్రయాణం ఏర్పడుతోంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని భుజానికి ఎత్తుకుంటారు, సంపూర్ణంగా పూర్తి చేస్తారు. వివాహాది శుభకార్య చర్చల్లో పాల్గొంటారు. ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కూడా అనుకూలవంతంగా మార్చుకునేటువంటి స్థైర్యము మీకు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా చురుకైన పాత్ర నిర్వహిస్తారు, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. పిల్లల విషయంలో అనుకూలవంతమైన శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి సాయంకాల సమయంలో 4:26 నుంచి 5:17 మధ్య కాలంలో అత్యంత శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయంలో ఖచ్చితంగా మీరు గణపతి అష్టోత్తర నామాన్ని పాలన చేయండి, తద్వారా మంచి ప్రయోజనం కలుగుతుంది. అలాగే ఈ రాశి వారు 3-8 అంకెలను అదృష్టంకెలుగా భావించండి, తద్వారా మంచి ప్రయోజనాన్ని పొందండి. వృశ్చిక రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి అవమానాలు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ప్రతి పనిలో కూడా చిరాకును పొందుతారు. ముఖ్య కార్యక్రమాన్ని మీకు మీరే వాయిదా వేసుకుంటారు, తద్వారా ఆర్థిక నష్టాన్ని పెంపొందించుకుంటారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తూ సత్ఫలితాన్ని ఇచ్చే సమయంలో మీరు ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవడం వల్ల తీవ్ర నష్టాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్త వహించండి. మాటను చాలా అదుపులో ఉంచుకునే ప్రయత్నాన్ని చేయండి. లేనిపోయిన నిందారోపణలకు గురవుతారు, మానసిక క్షోభకు గురవుతారు. విపరీతమైనటువంటి మానసిక క్షోభ వల్ల మీ మనశ్శాంతిని పాడు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. లేనిపోయిన నిందారోపణలు ఇతరుల మీద వేయడము లేదా మీ మీదకు మీరు నిందారోపణ చేసుకోవడం వల్ల నష్టాన్ని చవిచూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పనికిరాని విషయాల గురించి అధికంగా ఆలోచించే ప్రయత్నాన్ని చేయకండి, తద్వారా మీరు ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో తీవ్ర నష్టాన్ని చవిచూసే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్త వహించండి. ముఖ్యంగా ఈ రాశి వారు రాహు అష్టోత్తర నామాన్ని, శని అష్టోత్తర నామాన్ని తీవ్రంగా జపం చేయండి. ఈ రోజంతా కూడా బయటికి వెళ్లకుండా దైవ సాన్నిధ్యంలో గడిపే ప్రయత్నం చేయండి. భార్యాభర్త ఇద్దరు కలిసి ఎక్కడికైనా బయటికి షికారుకు వెళ్లేటువంటి ప్రయత్నం చేయండి, దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఇద్దరి మధ్య సఖ్యత పెరిగే అవకాశం ఉంటుంది. పిల్లల విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడమే మంచిది అన్న విషయాన్ని గుర్తించండి. అలాగే ఈ రాశి వారికి విదేశీ ప్రయాణం చాలా సానుకూలవంతంగా ఉండే అవకాశం ఉంటుంది. అవకాశం ఉన్నట్టయితే విదేశీ ప్రయాణాన్ని పెట్టుకోవడం వల్ల కొంతవరకు మనశ్శాంతిని పొందే అవకాశం ఉంటుంది. విదేశాల్లో వ్యాపారం చేయడం వల్ల కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులను అధిగమించి మంచి ఆర్థిక లాభాలను కూడా పొందే అవకాశాలు స్పష్టంగా చూపబడుతోంది. ఈ రాశి వారికి స్వదేశంలో కూడా ప్రయాణాలు ఆకస్మికంగా ఏర్పడుతున్నాయి. బంధువుల మూలకంగా అవమానాలు పొందుతారు, కాబట్టి స్వదేశంలో ప్రయాణాలు చేయకపోవడమే మంచిదన్న విషయాన్ని గుర్తించండి. మీ వస్తువులు చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. ఆరోగ్యం పైన శ్రద్ధ ఎక్కువ పెట్టే ప్రయత్నాన్ని చాలా స్పష్టంగా చేయండి. ముఖ్యంగా ఈ రాశి వారికి పోటీ పరీక్షలు వెళ్తున్న విద్యార్థులకు తీవ్రమైనటువంటి శ్రమ వల్ల మాత్రమే అధికమైనటువంటి ఉత్తీర్ణత, ఉత్తమ ర్యాంకులు పొందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆ విషయంలో పిల్లలు హైగ్రీవ కృపాకటాక్షం కొరకు హైగ్రీవుడి యొక్క అష్టోత్తర నామాన్ని, సరస్వతి అష్టోత్తర నామాన్ని తప్పకుండా పాలన చేయండి. దానివల్ల మంచి ప్రయోజనం ఏర్పడే సూచనలు కనబడుతున్నాయి. సాయంకాల సమయంలో కొంత విందు వినోదాలలో పాల్గొంటారు. అక్కడ కూడా కొంత మానసికంగా కుంగుబాటుకు ఉన్నప్పటికీ 10 మందితో ఉంటారు, కాబట్టి ఆనందంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి సాయంకాల సమయంలో 5:00 నుంచి 6:10 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. ఆకస్మిక ధన నష్టాన్ని చవిచూసే అవకాశము, భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. విదేశీయాన ప్రయాణం సానుకూలంగా ఉంటుంది. స్వదేశంలో ప్రయాణాలు కొద్ది ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ సంస్థలోని వారికి కొంత చికాకు ఉన్నప్పటికీ కూడా ఉద్యోగంలో ఇంక్రిమెంట్ ప్రాప్తి పొందే అవకాశం ఉంటుంది. ఎన్నో రోజులుగా ఎదురు చూసినటువంటి ఇంక్రిమెంట్ తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మీ ఈ యొక్క ఉద్యోగ స్థితి ఏదైనా కోర్టు వ్యవహారాలు ఉన్నట్టయితే తప్పకుండా ఆ ఉద్యోగ సంబంధ విషయ కోర్టు వ్యవహారాలు మీకు సానుకూలంగా తీర్పు వచ్చేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా చెప్పబడుతోంది. అలాగే ఈ రాష్ట్రంలోటువంటి గుండెపోటు సంబంధించిన వ్యక్తులు, అనగా హృదయ సంబంధ అనారోగ్యం ఉన్నటువంటి వ్యక్తులకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. తప్పకుండా వైద్యుని సంప్రదించే ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేయండి. మాతృ సంబంధ వర్గీయుల నుంచి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే అవకాశము, వాదోపవాదాలు, ఆస్తి పంపకాల విషయంలో చికాకులు, ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో అలసట, లేనిపోని బంధుత్వాలు చెడిపోయేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. నూతన వ్యక్తి పరిచయం కూడా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసే అవకాశము, అన్య స్త్రీ పరిచయము, దానివల్ల అనారోగ్యము, లేనిపోని భార్యాభర్తల మధ్య వైరుధ్యాలు ఏర్పడే అవకాశాలు చాలా స్పష్టంగా చెప్పబడుతోంది.
దాదాపుగా వీరికి స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్లో నష్టాలు చవి చూసే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టబడదు, దానివల్ల నష్టాన్ని చవి చూస్తారనే విషయాన్ని గ్రహించుకోండి. అలాగే ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క సహచర్యంతో ఉండే ప్రయత్నాన్ని చేయండి. గొప్ప వ్యక్తుల యొక్క చరిత్రలు చదివే ప్రయత్నం చేయండి. తప్పకుండా ఈ రాశివారు దుర్గాదేవి అష్టోత్తర నామాన్ని తప్పకుండా పారాయణ చేయండి, లక్ష్మీ అష్టోత్తర నామాన్ని పారాయణ చేయండి. తద్వారా మంచి ప్రయోజనం ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని వాయిదా వేయకుండా ఈ రోజే పరిపూర్ణత చేసుకునే అవకాశం చూడండి. విద్యార్థులు కూడా క్రమశిక్షణతో మిలితే మాత్రమే ఉత్తమ ర్యాంకులు పొందేటువంటి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. తప్పకుండా మీరు లక్ష్మీ అష్టోత్తరాన్ని, దుర్గాదేవి అష్టోత్తరాన్ని పారాయణ చేయండి. తద్వారా మంచి ప్రయోజనం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి రెండో అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 1:16 నుంచి 1:59 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారు ఈ సమయంలో తప్పకుండా అష్టోత్తరనామ పారాయణ చేసుకోండి. తద్వారా అనుకూలవంతమైన శుభపరిణామాలు ఖచ్చితంగా ఏర్పడతాయి. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మకర రాశి వారికి అనుకూలవంతమైన ధన ప్రయోజనము, ఆర్థిక లావాదేవీలో అధిక లాభాలు, చేసేటువంటి వ్యాపారంలో సానుకూలవంతమైనటువంటి శుభ ఫలితాలు, ప్రభుత్వంతో చేసేటువంటి కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉన్నటువంటి కూడా అధిక లాభాలు స్వీకరించే అవకాశము, మీ బిల్స్ అన్ని కూడా తిరిగి పొందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకి అనుకూలవంతమైన శుభపరిణామాలు ఇప్పటి అవకాశం ఉంటుంది. కార్మిక సంఘాలలో పనిచేసేటువంటి వ్యక్తులు, అనగా ఈ కన్స్ట్రక్షన్ వ్యవస్థలో పనిచేసేటువంటి కార్మికులందరికీ కూడా శుభ ప్రయోజనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా R&B వ్యవస్థలో పనిచేసే వారికి, ఏదో గొప్ప రకమైనటువంటి మున్సిపల్ శాఖలో పనిచేసే వారికి అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఎక్కువగా ఏర్పడే అవకాశాలు ప్రభుత్వం ద్వారా కనబడుతోంది. ముఖ్యంగా ఈ రాశి వారికి దేశ విదేశాల్లో అనుకూలవంతమైన స్థితి ఏర్పడుతోంది. విద్యార్థులకు సానుకూలంగాను, వ్యాపారస్తులకు అధికమైనటువంటి లాభంగాను, ప్రభుత్వ ఉద్యోగస్తులకి విహారయాత్ర కొరకు వెళ్ళేటువంటి అవకాశము, ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు సంపూర్ణంగా నెరవేర్చుకునే అవకాశము, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ఆర్థిక లావాదేవీలో లాభాలు, ముఖ్యమైనటువంటి వ్యక్తుల పరిచయాలు, గొప్ప వ్యక్తుల యొక్క సహచర్యము, చిత్ర పరిశ్రమలోకి నూతనంగా అడుగుపెట్టేటువంటి నటీనటులకి మంచి అనుకూలవంత శుభ పరిణామాలు ఏర్పడే అవకాశాలు చాలా స్పష్టంగా చెప్పబడుతోంది. అనుకూలవంతమైనటువంటి గృహ ఉపకరణ వస్తువులని, నూతన వాహనాన్ని కొనేటువంటి అవకాశాలు కూడా ఈ రాశి వారిలో ఎక్కువ కనబడుతున్నాయి. ప్రతి పనిలో కూడా ఉత్సాహంగా ఉంటారు, ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 1:03 నుంచి 2:16 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి రెండు అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందుతారు. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగాదులో అధికమైనటువంటి లాభాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారికి అధికమైనటువంటి లాభాలు కనబడుతున్నాయి. ఆర్థిక ప్రయోజనము, ఇంక్రిమెంటు, ఉన్నతోన్నత పదవి ప్రాప్తించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ప్రతి విషయంలో కూడా అనుకూలవంతమైన శుభ పరిణామాలు, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లలో అధిక లాభాలు స్వీకరించేటువంటి అవకాశం ఉంటుంది. చేసేటువంటి వ్యాపారంలో అధికమైనటువంటి లాభాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాదాపుగా ఈ రాశి వారికి ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి కోర్టు వ్యవహారాల్లో తప్పకుండా విజయాన్ని సాధించే అవకాశము, వ్యవసాయదారులందరికీ కూడా శుభమైనటువంటి పరంపర అభివృద్ధి కొనసాగుతుంది, ముఖ్యమైనటువంటి వ్యక్తుల పరిచయాలు పెరుగుతాయి. దాదాపుగా R&D వర్క్లు చేసేటువంటి వ్యక్తులకి అనుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలు, ముఖ్యంగా పంచాయతీరాజ్ మరియు SC కార్పొరేషన్ వ్యక్తులకి స్థానచలం ఉండే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేటువంటి వ్యక్తులకి అధిక ధన లాభము, ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు భుజానికెత్తుకునే అవకాశము, ప్రాజెక్టులోంచి ఇంకో ప్రాజెక్టుకు మారడము లేదా సంస్థ నుంచి ఇంకో సంస్థకు మారే అవకాశాలు చాలా స్పష్టంగా చెప్పబడుతోంది. అలాగే ఈ రాశి వారికి గొప్పమైన కార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశము, సంఘంలో కీర్తి ప్రతిష్టలు పొందేటువంటి అవకాశము, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండేటువంటి స్థితి ఈ రాశి వారికి చాలా స్పష్టంగా చెప్పబడుతోంది. బంధుమిత్రుల సమాగమము, శత్రువులపైన సంపూర్ణ విజయాన్ని సాధించే అవకాశము, నూతన వస్తు సామాగ్రి కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా చెబుతుంది. ఏదో ఒక నూతన బహుమానాన్ని మీరు స్వీకరించేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా గోచరిస్తోంది. ఈ రాశి వారికి ఉదయం 8:03 నుంచి 9:27 మధ్య కాలంలో అత్యంత శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2-3 అంకెలను అదృష్టంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి శుభమైనటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. వివాహాది కార్యక్రమాలు అనుకూలవంతంగా ఉంటాయి. శుభకరమైన చర్చల్లో పాల్గొని ముఖ్యమైనటువంటి వ్యవహారంలో తలదూర్చేటువంటి అవకాశం ఉంటుంది. పెద్ద వ్యక్తిగా పెద్ద కార్యక్రమాన్ని భుజాన్ని వేసుకుంటారు. తప్పకుండా అందులో సఫలీకృతులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దూర విదేశీయాన ప్రయాణం కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో విదేశాల్లో పాలు పంచుకుంటారు.
విదేశాల్లో ఉన్న వారికి స్వదేశానికి రావడానికి అవకాశాలు సంపూర్ణంగా ఉంటున్నాయి. దాదాపుగా వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, వ్యాపారస్తులకి అనుకూలవంతమైన శుభపరిణామాలు, ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు నిర్వర్తించుకునే అవకాశము, కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణము, పిల్లల విషయంలో మంచి మార్పు, మీరు చేసేటువంటి సేవింగ్స్ అన్ని కూడా అనుకూలవంతంగా ఉండే అవకాశాలు, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో అధిక లాభాలు పొందే సూచన, ముఖ్యమైనటువంటి కార్యక్రమంలో మీకంటూ ఒక ప్రత్యేకత సంతరించుకునే అవకాశము, నూతన వాహన గృహ నిర్మాణ స్థితికి పొందే అవకాశము, నూతన స్థిరాస్తి పొందే విషయంలో పెద్దల యొక్క సంపూర్ణమైనటువంటి సహకారం మీకు లభిస్తోంది. అనగా బ్యాంకు లావాదేవీలో రుణాలు పొందేటువంటి అవకాశము, కన్స్ట్రక్షన్స్ మరియు రియల్ ఎస్టేట్ వ్యవస్థలో పనిచేసే వారికి అనుకూలమైన శుభపరిణామాలు, ముఖ్యంగా ఈ రాశివారిలో ఉన్నటువంటి పోలీసు శాఖలో పనిచేసే వారికి అత్యంత శుభకరమైన మార్పులు, ఇంక్రిమెంట్ ప్రాప్తి పొందే అవకాశము, ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి సమస్యల నుంచి విముక్తి కలిగే అవకాశము, అలాగే భార్యాభర్తలకి ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి వారికి అంటే సంతానం చాలా కాలం లేని వారికి ఈ రోజున శుభ సంతాన యోగం ఉన్న వార్తను, శుభవార్తను వినే అవకాశము, గృహంలో ఆహ్లాదకరమైన వాతావరణం సంపూర్ణంగా ఉండే స్థితి స్పష్టంగా చెప్పబడుతోంది. అలాగే రాశి వారికి మధ్యాహ్న సమయంలో 2 గంటల నుంచి 4 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయంలో ఈ 2 అంకెను వినియోగించుకొని ఏదైనా శుభ కార్యక్రమాలు ప్రారంభించండి, మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును.